హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఈరోజు మార్చ్ 30 మన నేచురల్ స్టార్ నాని గారు నటించినటువంటి దసరా మూవీ అయితే రిలీజ్ అవబోతోంది. వరల్డ్ వైడ్గా ఈ మూవీ రిలీజ్ అవ్వడం కోసం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అనేసి ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. మీ నానిగారి అభిమానులు అయితే ఇంకా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. నానిగారు కూడా ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా, దీని రిజల్ట్ తెలుసుకుందామా అని మనకన్నా ఎక్కువగా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీ కోసం ఆయన అంత కష్టపడ్డారు. ఈ మూవీలో ఆయన మేకోవర్ కంప్లీట్గా చేంజ్ చేసుకున్నారు ఆయన. అలాగే ఈ మూవీకి సంబంధించినటువంటి పోస్టర్స్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, ట్రైలర్స్ కానివ్వండి, ఇవన్నీ రిలీజ్ అయినప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క లెవెల్లో అయితే ఉండేది. ఇవన్నీ చూసిన తర్వాత ప్రేక్షకులకి మూవీ పైన ఒక హై లెవెల్ ఎక్స్పెక్టేషన్ అయితే వచ్చేసింది. సో మరి ఇటువంటి మూవీ ఈరోజు అయితే రిలీజ్ అవబోతుంది, ఈ మూవీని ఎప్పుడెప్పుడు చూద్దామా అనేసి ఎదురు చూస్తున్న ప్రేక్షకులందరూ అర్లీ మార్నింగే లేచి థియేటర్స్కి అయితే వచ్చేసారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ మూవీ దాదాపు 3000 థియేటర్లో అయితే రిలీజ్ అవుతుంది. అన్ని దగ్గరలు మనకు హౌస్ఫుల్ అయితే అయిపోయింది ముందుగానే. సో ఈ మూవీని ఈరోజు నేను చూడడం కోసం థియేటర్కి అయితే రావడం జరిగింది. మూవీ చూసిన తర్వాత మీతో మూవీ గురించి చెప్పబోతున్నాను. మూవీ మాత్రం ఎక్సలెంట్గా ఉండబోతుందనేసి మనకు ముందుగానే అనిపిస్తోంది ఈ మూవీ ట్రైలర్స్ అవి చూసినప్పుడు. మరి మనమైతే ఇప్పుడు థియేటర్ లోపల అయితే ఉన్నాము, మరి కొద్దిసేపట్లో మనకు మూవీ అయితే స్టార్ట్ అవబోతుంది. మూవీ చూసిన తర్వాత నేను మీతో మూవీ ఎలా ఉంది అనేసి అయితే చెప్పబోతున్నాను. సో మూవీ మనకి ఇప్పుడే ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయింది. ఇప్పటివరకు మూవీ ఎలా ఉంది అని చెప్పుకుంటే మాత్రం మూవీ సెటప్ మొత్తం మనకు స్టార్టింగ్ నుంచి ఒక విలేజ్, వీరపల్లి అనే విలేజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. మనము మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచే ఆ వీరపల్లి విలేజ్లోకి వెళ్ళిపోతాము. ఆ విధంగా అయితే సెటప్ అనేది స్టార్ట్ చేశారు మనకు. హీరో చిన్నప్పటి నుంచి తన గురించి చెప్తూ వస్తాడనమాట. అది విన్నప్పుడే మనం ఆ విలేజ్లోకి వెళ్ళిపోతాము. డైరెక్టర్ దీన్ని ఆ విధంగా డిజైన్ చేశారు. ఆ వీరపల్లి విలేజు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అక్కడ ఉన్నటువంటి జనాలు, అలాగే అక్కడ ఉన్నటువంటి హీరో హీరోయిన్, వాళ్ళ ఫ్రెండ్, వీళ్ళ మధ్య జరిగే స్టోరీనే దీన్ని మెయిన్గా తీసుకొని చెప్పడం జరిగింది. ఆ విలేజ్ సెటప్ ఏదైతే ఉందో అది మాత్రం దాన్ని మనం స్టార్ట్ అయిన వెంట నుంచే దాంట్లోకి వెళ్ళిపోతాం మనము. ఇక మూవీలో ఒక్కొక్కరి గురించి చెప్పుకుంటే ఇప్పటివరకు మెయిన్ మన నారీ గారు, అలాగే కీర్తి సురేష్ గారు, అలాగే ఇందులో ఫస్ట్ టైము హీరో వాళ్ళ ఫ్రెండ్గా ఒక కొత్త అతను అయితే చేయడం జరిగింది. ఇతను వచ్చేసి దీక్షిత్ శెట్టి. ఇతను ఆల్రెడీ కన్నడలో చేస్తున్నాడు. ఇతను వీళ్ళ ముగ్గురు చుట్టూనే మనకు స్టోరీ అనేది జరుగుతుంది. మూవీలో ఈ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో, ఈయన ఆల్రెడీ మనకు సుకుమార్ గారి శిష్యుడంట. ఆల్రెడీ మనం రంగస్థలం చూసాము, ఆ విధంగానే సెటప్ అయితే చేశారు. కానీ ఆ మూవీ మనకు ఎక్కడ గుర్తురాదు, అలాగే ఈ మధ్య వచ్చినటువంటి పుష్ప కూడా మనకు ఎక్కడ గుర్తురాదు. ఇది సపరేట్ జోనర్లోకి వెళ్ళిపోతుంది మూవీ. స్టార్ట్ అయినప్పటి నుంచి మనం ఆ విలేజ్ దీంట్లోకి వెళ్ళిపోతాము. అక్కడ సెటప్ కానివ్వండి, అక్కడ జరుగుతున్న స్టోరీ కానివ్వండి, అందులోకి మనం కథలోకి లీనమైపోతాం అనమాట. ఆ విధంగా అయితే తీర్చిదిద్దారు మూవీని. ఫస్ట్ హాఫ్ వరకు మనము స్టోరీ అనేది కొంచెం అక్కడక్కడ డల్ అయినట్టు వెళ్తూ ఉంటుంది. కానీ ఇంటర్వెల్కి ముందు స్టార్ట్ అవుతుంది అసలు స్టోరీ. ఇంటర్వెల్ అయితే మీరు షాక్ అనమాట, అట్లే షాక్ అయిపోతారు. అట్లే మామూలుగా ఉన్నట్టు ఉండదు ఇంటర్వెల్. ఆ మూవీ చూస్తున్నట్టు మనం దాంట్లో లీనమైపోతాము. ఇంటర్వెల్ షాట్కి మాత్రము అబ్బా ఏముందిరా అన్నట్టుగా ఉంటుంది ఇంటర్వెల్ షాట్ మాత్రము. ఇది ఖచ్చితంగా ఒక సూపర్ సూపర్ అని చెప్పచ్చు ఇంటర్వెల్ షాటు. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేసి నేను కూడా వెయిట్ చేస్తున్నాను. మూవీ అంతా చూసిన తర్వాత దీని గురించి మళ్ళీ నేను మీకు చెప్తాను. సో టోటల్గా ఓవరాల్ మూవీ అనేది కంప్లీట్ అయిపోయింది. టోటల్ మూవీ ఎలా ఉందని చెప్పుకున్నట్లయితే మాత్రం మనకు తెలుగులో ఇటువంటి మూవీస్ అనేటివి చాలా రేర్గా వస్తూ ఉంటాయి, చాలా తక్కువ వస్తూ ఉంటాయి. తమిళ్ మలయాళం ఇటువంటి వాటిల్లో చూసుకున్నట్లయితే మనకు ఇటువంటి రా రగ్గడు మూవీస్ అనేటివి ఎక్కువ వస్తూ ఉంటాయన్నమాట. మన దగ్గర ఇటువంటి సినిమాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం అప్రిషియేషన్ అయితే చేయాలి. ఊరికే ఏదో చేయాలని చెప్పి చేయడం కాదు, ఈ మూవీ మాత్రం అప్రిషియేషన్కి తగ్గట్టుగా ఉంటుంది మూవీ. ఇందులో మనం మెయిన్గా మాట్లాడాల్సింది నానిగారిని అయితే మనం మెచ్చుకోవాలి. ఆయనైతే లాస్ట్ చేసిన మూవీ అంటే సుందరానికి ఎక్కువ ఆ మూవీ అంతగా ఆడలేదు. అందులో ఆయన చాలా కామ్గా ఉంటారు, చాలా సైలెంట్గా ఇన్నోసెంట్ లాగా ఉంటారు. ఈ మూవీ కనుక చూసుకున్నట్లయితే మీరు నానిగారిని ఫ్రేమ్ 1 నుంచి ఆయన ఇంట్రడక్షన్ నుంచి ఎండ్ కార్డ్ వరకు ఆయన వేరియేషన్ అనేది కంప్లీట్గా మనకు కనిపిస్తుంది. కంప్లీట్గా మూవీని డామినేట్ చేశారు ఆయన. ఆయన యాక్టింగ్ కానివ్వండి, ఆయన మేకోవర్ కానివ్వండి, అన్నీ ఎక్సలెంట్ ఎక్సలెంట్గా చేశారు. ఆయన యాక్టింగ్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ మూవీ తర్వాత దసరాకి ముందు దసరాకి తర్వాత నాని అనే విధంగా అయితే ఆయన అయితే పిలిపించుకుంటారు. ఆయన యాక్టింగ్ అయితే మరో లెవెల్ అని చెప్పొచ్చు. ఆయన యాక్టింగ్ని ఇరగదీశారు. మనకు క్లైమాక్స్లో అయితే ఇంకొక లెవెల్ అని చెప్పొచ్చు. క్లైమాక్స్ అసలు మామూలుగా మనం ఊహించము, ఆ విధంగా ఉంటుంది క్లైమాక్స్. అయితే మనకు అదిరిపోయింది. ఇక దీని తర్వాత కీర్తి సురేష్ గారు ఆయన కూడా ఓకే బాగానే చేశారు.
తర్వాత ఇందులో హీరోకి ఫ్రెండ్గా చేసిన క్యారెక్టర్ అతనిది కూడా బాగుంది. ఇక నెక్స్ట్ మనము ఇందులో మాట్లాడాల్సింది డైరెక్టర్ గారి గురించి. శ్రీకాంత్ ఓదెల డైరెక్టర్ గారు ఇందులో ఆయన ఫస్ట్ టైం చేయడం జరిగింది. ఆ సుకుమార్ గారి శిష్యుడైన ఈ మూవీ రిలీజ్ అవ్వకముందు ఇది కూడా మనకు రంగస్థలం లాగా ఉంటుందేమో అనుకున్నారు. కానీ మనకు ఈ మూవీలో ఎక్కడ కూడా ఆయనకి ఆ సినిమా ఛాయలు లేకుండా ఆయన ఓన్గా ఆ ఒక పల్లెటూరులో ఉండే మనస్తత్వాలు ఏ విధంగా ఉంటాయి అన్నటివి దగ్గరికి వెళ్ళి చూసి పరిశీలించి దాన్ని అట్లే మనకు మూవీలో చూపించారు. మూవీ అయితే ఏకదం ఫస్ట్ క్లాస్ అని చెప్పచ్చు. ఎక్కడ మనకు మూవీలో ఎటువంటి మనం తీసి పారేయాలా అనే సీన్ అయితే ఉండదు. కొంతమందికి ఈ మూవీ అనేది అంతగా నచ్చకపోవచ్చు, ఎందుకంటే ఇది చాలా రా అండ్ రగ్గడ్గా ఉంటుంది. ఎవరైతే ఫుల్ మాస్ ఇటువంటి మూవీ చూడాలనుకుంటుంటారో వాళ్ళకి ఎక్కడికో వెళ్ళిపోతుంది. బీసీస్లో ఏ సెంటర్స్లో ఉండే వాళ్ళకి ఈ మూవీ కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు. సో ఓవరాల్గా మూవీ అయితే నాకైతే సూపర్గా నచ్చింది. మీరు కూడా వెళ్ళి థియేటర్లో చూడండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఈ మూవీలో మ్యూజిక్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకు ఆల్రెడీ 2-3 సాంగ్స్ అయితే సూపర్ హిట్ అయ్యాయి. ఆ సాంగ్స్ థియేటర్లో పిక్చరైజేషన్ కూడా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు మూవీకి. ప్రతి సీను ఏ సీన్ని ఎక్కడ ఏ విధంగా ఎలివేట్ చేయాలి అనేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదరగొట్టారు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సూపర్ అని చెప్పొచ్చు. అలాగే సినిమాటోగ్రఫీ కూడా ఎక్సలెంట్గా ఉంది. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఓవరాల్గా మనకు దసరా మూవీ అనేది నాని గారి కెరియర్కి మరింత బలాన్ని ఇచ్చే ఒక సూపర్ హిట్ సినిమా అని చెప్పొచ్చు. సో అది ఫ్రెండ్స్ దసరా మూవీకి సంబంధించిన విశేషాలు. చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేద్దాం. మరో మంచి వీడియోతో ముందు మళ్ళీ వద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.